Thank you.
పిల్లలు ఇక్కడ అడ్మిట్ అయ్యారు. మన మాక్సిమం పిల్లలు అయితే 10th క్లాస్ 12th క్లాస్ పిల్లలు. ఇక్కడ మన సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఉంది వికారాబాద్ లోకల్లోనే. వాళ్ళు మోషన్స్ లూజ్ మోషన్స్ అని కంప్లైంట్ తోటి 5 సార్లు 6 సార్లు ఇక్కడ రావడం జరిగింది. సో కానీ ఆ స్కూల్లో చదివేటి 584 పిల్లలు చదువుతారు. ఆల్మోస్ట్ టీచర్స్ కూడా ఉంటారు, ఇంచుమించు 30 వరకు టీచర్స్ కూడా ఉంటారు. సో అందరూ ఆ సేమ్ వాటర్ ఆరో ప్లాంట్ ఉంది నాకు రిపోర్ట్ వచ్చి. వాళ్ళకి కూడా అందరు పిల్లలు ఎక్కడైనా 18 పీపుల్ పిల్లలు అడ్మిట్ అయ్యారు. వాళ్ళకి బ్లడ్ రిపోర్ట్స్ కూడా పంపడం జరిగింది, స్టూల్ రిపోర్ట్స్ కూడా పంపడం జరిగింది. సో ఆ రిపోర్ట్ బట్టి చెప్పగలుగుతాము ఎట్లయింది. కానీ వాటర్ కంటామినేషన్ ఫుడ్ కంటామినేషన్ ఏవైతే అందరికీ డౌట్స్ వస్తున్నాయి. అది ఉంటే చాలామందికి రావాలని నాకు ఒక చిన్న డౌట్. సో ఇండివిజువల్ ఇమ్యూనిటీ బట్టి అయిందా ఎట్లా అయింది వైరల్, బికాస్ రెనీ సీజన్స్ అయితే వైరల్ బట్టి అయింది. ఆ రిపోర్ట్ బట్టి మనం చెప్పగలుగుతాము డాక్టర్ చూడండి వాళ్ళు ఎట్లా కావచ్చు అని ఆ ఫ్యాక్టరీ గురించి చెప్పగలుగుతాం. సార్ ప్రిన్సిపల్ నిర్లక్ష్యానికి ఏమైనా యాక్షన్ ఉంటుంది? ప్రిన్సిపల్ యాక్షన్ ఇప్పుడైతే మనము ఏం అనుకోవట్లేదు. బికాజ్ ఒక అవుట్ బ్రేక్ లాగా ఉంది అందరి మీద ఉంటే, ఇప్పుడు నాకు కూడా అదే ఉండేది కానీ కొంతమంది పిల్లలకి వచ్చింది. సో దట్స్ వై ఇప్పుడు అయితే నా దృష్టికి అలాగే ఏమైతే చర్యలు లేవు. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @ తొలి వెలుగు ఆఫీషియల్.